राष्ट्रपति द्रौपदी मुर्मू तेलुगु राष्ट्रालो पर्यटिंचबोतुन्नारु उदयं 10 गंटला 40 निमिषालकि शंशाबाद एयरपोर्ट चेरुकोनुन्न राष्ट्रपति अक्कडि नुंचि हेलीकाप्टर्लो नेरुगा श्रीशैलं वेल्तारु 11 గంటల 45 నిమిషాలకు సుండిపెంట హెలిప్యాడ్ చేరుకోనున్న మురుము రోడ్డు మార్గంలో 12 గంటల 5 నిమిషాలకు శ్రీశైలానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాల వరకు స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్ట్రపతి. రాష్ట్రపతి ద్రౌపది మురుము తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటల 40 నిమిషాలకి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న రాష్ట్రపతి అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా శ్రీశైలం వెళ్తారు. 11 గంటల 45 నిమిషాలకు సుండిపెంట హెలిప్యాడ్ చేరుకోనున్న మురుము రోడ్డు మార్గంలో 12 గంటల 5 నిమిషాలకు శ్రీశైలానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 3 గంటలకు సుండిపెంట నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు హాకింపేట ఎయిర్‌పోర్ట్ స్టేషన్ చేరుకుంటారు మురుము. అక్కడ ఆమెకు గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారు. బుల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మురుము బస చేరున్నారు. ఈ నెల 30 వరకు హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతాకాల విడిది ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు సుండిపెంట నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు హాకింపేట ఎయిర్‌పోర్ట్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ ఆమెకు గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మురుము బస చేరున్నారు. ఈ నెల 30 వరకు హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతాకాల విడిది ఉంటుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటల 40 నిమిషాలకి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న రాష్ట్రపతి అక్కడి నుంచి హెలికాప్టర్లో నేరుగా శ్రీశైలం వెళ్తారు. 11 గంటల 45 నిమిషాలకు సుండిపెంట హెలిప్యాడ్ చేరుకోనున్న ముర్ము రోడ్డు మార్గంలో 12 గంటల 5 నిమిషాలకు శ్రీశైలానికి చేరుకుంటారు. ఇక మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు స్వామి అమ్మవార్ల దర్శనంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు రాష్ట్రపతి. మధ్యాహ్నం 3 గంటలకు సుండిపెంట నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు హకింపేట ఎయిర్‌పోర్ట్ స్టేషన్ చేరుకుంటారు మురుము. అక్కడ ఆమెకు గవర్నర్ తమిళిసై సీఎం కేసీఆర్ స్వాగతం పలుకుతారు. బుల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మురుము బస చేరున్నారు. ఈ నెల 30 వరకు హైదరాబాద్ లో రాష్ట్రపతి శీతాకాల విడిది ఉంటుంది. రైట్, రోడ్డు మార్గంలో శ్రీశైలానికి రాష్ట్రపతి మురుము 12 గంటల 5 నిమిషాలకు చేరుకుంటారు. ఇక శ్రీశైలం దగ్గర నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. ఎస్, థ్యాంక్ యూ శ్రావణి. ఈరోజు హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీశైలం పర్యటనకు రాష్ట్రపతి ముర్ము ఇక్కడికి రానున్న నేపథ్యంలో అధికారులు మొత్తం సమాయత్తమయ్యారు. ఈ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు పూర్తి స్థాయిలో దర్శనాలు నిలిపివేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయనున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్న నేపథ్యంలో అధికారులు మొత్తం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమెకు స్వాగత ఏర్పాట్లను కూడా ఇక్కడ అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం శ్రీశైలానికి చేరుకున్న అనంతరం మురుము శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారిని ముందుగా దర్శనం చేసుకుంటారు. అనంతరం ఆలయ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆమె ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు సున్నిపెంట చేరుకోనున్న రాష్ట్రపతి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలానికి చేరుకుంటారు. అనంతరం దారిలో ఉన్న సాక్షి గణపతి ఆలయాన్ని కూడా ఆమె సందర్శించుకుని నేరుగా భ్రమరాంబ గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడి నుంచి ఈ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివార్లను దర్శనం చేసుకున్న అనంతరం ఆ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చన పూజల్లో కూడా రాష్ట్రపతి పాల్గొన్నట్లు సమాచారం. పూర్తిగా స్వామి అమ్మవార్ల దర్శనానంతరం అక్కడే అక్క మహాదేవి అలంకార మండపంలో రాష్ట్రపతి భోజనం కూడా చేయనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు నంది సర్కిల్ దగ్గర ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభిస్తారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రసాదం స్కీమ్ కింద 47 కోట్లతో దేవస్థానం పరిధిలో నిర్మించిన సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తో పాటు యాంపీ థియేటర్, అదేవిధంగా ఆడియో విజువల్ డిస్ప్లే ఆఫ్ టూరిజం ప్రాజెక్ట్స్ కూడా ఆమె ప్రారంభిస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్దకు చేరుకుని పలువురు గిరిజన విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. దాదాపు 2 గంటల పాటు శ్రీశైలంలోనే ఆమె పర్యటన మొత్తం సాగనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ బలగాలు కూడా ఇక్కడికి చేరుకొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి. మొత్తం భక్తులకు సంబంధించి దాదాపు 9 గంటల వరకు మాత్రమే ఇక్కడ దర్శనాలకు అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉంది. 10 గంటల నుంచి పూర్తిగా భక్తులకు దర్శనాలు నిలిపేసి తిరిగి 2 గంటల తర్వాత మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఈ రోడ్లను మొత్తం వారి అదుపు కేంద్ర ప్రభుత్వ బలగాలు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే టెంపుల్ ప్రిమిసెస్ లో కూడా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు విభాగం కూడా పూర్తి స్థాయిలో
राष्ट्रपति पर्यटन नेपथ्य भद्रता कट्टुदिट्टं चेसिंदि अटु नंद्याल जिल्ला अधिकार यंत्रांगं कूडा पूर्ति स्थायिलो इक्कडे अंदुबाटुलो उंदि మొత్తం ఇక్కడ రాష్ట్రపతి పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. పోర్ట్ స్టూడియో రైట్ సురేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.